అల్హమ్దులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్. అభిమాన మిత్రులందరికీ కారుణ్య కడలి రమదాన్ అన్న ఈ కార్యక్రమంలోకి ఇస్లామీ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాము. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతు. నేటి మన అంశం వస్త్రం కూడా ఓ అనుగ్రహమే. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో ఈ విధంగా సెలవిస్తున్నాడు, అఊదు బిల్లాహి మినష్ షైతాన్ రజీమ్, యా అయ్యుహన్ నాస్ ఖద్ అన్జల్నా అలైకుమ్ లిబాసా. ఓ ప్రజలారా, మేము మీకోసం వస్త్రాన్ని అవతరింపజేశాము అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సెలవిస్తున్నాడు. కనుక మనం తొడిగే బట్టని మనం తీసుకున్నట్లయితే, ఆ బట్ట ద్వారా మనం ఒకవేళ మనకు వేడి కలుగుతున్నట్లయితే దానికి తగ్గట్టు బట్టలు మనం తొడుగుతాం, ఒకవేళ మనకు చలి వేస్తున్నట్లయితే దానికి తగ్గ బట్టలు మనం తొడుగుతాం. అలాగే ఆ బట్టల ద్వారా ఏ మర్మస్థానాలు అయితే ఉన్నాయో వేటినైతే కప్ప ఉంచాల్సిన ఆవశ్యకత అనేది ఉంటుందో వాటిని మనం కప్పి ఉంచుతాము. కనుక అభిమాన సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు తాలా బట్ట రూపంలో అనేక వస్తువుల నుండి దీన్ని మనం అల్హమ్దులిల్లాహ్ తీసుకోవడం అనేది జరుగుతుంది. అయితే బట్ట రూపంలో ఒక గొప్ప అనుగ్రహాన్ని మనకు అల్లాహ్ ప్రసాదించాడు. కనుక ఇస్లాం ధర్మం అనేది దీని యొక్క విశిష్ట యొక్క గుణం ఏమిటంటే సిగ్గు. కనుక మనం తొడిగే బట్టల్లో సిగ్గు సంస్కారం అనేది తొణికిసలాడుతూ ఉండాలి, ఉట్టిపడుతూ ఉండాలి. సిగ్గురహితమైన ముప్పాతిక నగ్న అర్ధనగ్న బట్టలు తొడగడాన్ని ఇస్లాం అనేది నిరసిస్తుంది, నిషేధిస్తుంది. కనుక అల్లాహ్ సుబ్హానహు వతాలా మనకు చేసిన ఒక హెచ్చరిక ఏమిటంటే, ఓ ప్రజలారా, ఎలాగైతే మీ తండ్రి ఆదమ్ అలైహి ఇస్లాంని స్వర్గం నుండి వెలివేయడమే కాకుండా అతనికి ప్రాప్తమైన కీర్తి దుస్తుల్ని కూడా తొలగించాడో షైతాన్, మీ కీర్తి దుస్తుల్ని కూడా అతను తొలగించకూడదు సుమా అని అల్లాహ్ సుబ్హానహు వతాలా హెచ్చరించాడు. కనుక ఈరోజు మనం గమనించినట్లయితే ముస్లిం సమాజంలో ముఖ్యంగా మనం చెప్పుకోవాలి, నిండు వస్త్రాలు తొడగమని ఇస్లాం ధర్మం చెప్తే ఫ్యాషన్ పేరుతోటి, అలాగే ఆధునికత పేరుతోటి ముఖ్యంగా యువతుల్ని వలలో పడేసేందుకు, వారిని వివస్త్రల్ని చేసేందుకు అర్ధ ముప్పాతిక నగ్నక దుస్తులు వాడు తొడిగేలా ప్రేరేపించేందుకు అనేది షైతాన్ అనేది ఏ ఒక్క అవకాశాన్ని అతను జాడవించడం లేదు. కనుక ఈ విషయంలో కడు అప్రమత్తంగా ఉండాలి. మన పిల్లలు చాలా చిన్న పిల్లలని ఏం చేస్తారంటే, చాలామంది తల్లిదండ్రులు చాలా బిగుతైన దుస్తులు వారిని తొడిగించడం జరిగింది, ఫ్యాషన్తో కూడిన దుస్తులు తొడిగించడం జరుగుతుంది. పెద్దలు చెప్పిన మాట ఏమిటంటే, ఏ పిల్లాడైతే దైవ విధేయత మీద పెద్దవాడవుతాడో అతను దైవ విధేయత మీదే వృద్ధుడవుతాడు, ముసలివాడవుతాడని పెద్దలు చెప్పారు. కనుక బాల్యం అనేది పునాది, కనుక బాల్యంలోనే ఈ భయం భీతి ఉండాలి. అలాగే మనం తొడిగే బట్టల్లో రాయబడిన కొన్ని యొక్క సెంటెన్స్ ఉంటాయి, ఆ సెంటెన్స్ కూడా చాలా అసభ్యకరంగా అసహ్యంగా ఉంటాయి. కనుక మనం అలాంటి బట్టలకు చాలా దూరంగా ఉండాలి. అలాగే అన్యుల్ని అనుకరించి మనం బట్టలు తొడగకూడదు. ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, మన్ తషబ్బహ బిఖౌమిన్ ఫహువా మినహుం, ఎవరైతే ఒక జాతిని పోలినక ఆచరణ కానీ దుస్తులు కానీ తొడుగుతారు వారు ఆ జాతికి చెందినవారు. అలాగే ప్రవక్త సలహా వారు కాషాయ దుస్తులు ధరించిన ఒక వ్యక్తిని ఉద్దేశించి, ఇవి అవిశ్వాసుల దుస్తులు, వీటిని నువ్వు తొలగించు అని ప్రవక్త సలహా వారు సెలవిచ్చారు. ఆ రకంగా దుస్తుల విషయంలో మనం అప్రమత్తంగా ఉండాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అప్పుడే అల్లాహ్ సుబ్హానహు వతాలా స్వర్గ దుస్తులు మనకు తొడిగించే అవకాశం ఉంది. ఇంతసేపు శ్రద్ధగా వీక్షించినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతు.